అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ గారు. ఆయనతో మాట్లాడదాం. నేడో రేపో కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టు బయటికి రాబోతుందనే అంచనాల మధ్య ఎవరెవరికి అందులో అవకాశం కల్పించారు, సిట్టింగ్లందరికీ అన్ని స్థానాలు ఖరారయ్యాయా, వీటిపై అట్లాగే కాంగ్రెస్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వీటిపై మాట్లాడదాం. దయాకర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. చర్చలోకి వెళ్ళే ముందు ఏ వర్గంలో ఉన్నారు మీరు? కాంగ్రెస్ వర్గం అది తెలుసండి, కండువా కప్పుకున్నారు, తెలుసు అదంతా కాంగ్రెస్ వర్గంగానే ఉంటాయి. ఇప్పుడు కూడా నేను ఎవరు అంటే నాయకులు ఎవరున్నా కూడా వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. పిసిసి చీఫ్ మొన్న పొన్నాల గారు ఉన్నప్పుడు పొన్నాల గారితో, ఉత్తమ్ గారు ఉన్నప్పుడు ఉత్తమ్ గారితో, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఉంటాం. సభ అంశం వచ్చినప్పుడు డెఫినెట్గా బట్టి గారి అంశాలతో మేము వాళ్ళు చెప్పే పనులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడప్పుడు. కాబట్టి వర్గం అనేది అద్దంకి దయాకర్ ఉండడు, కాంగ్రెస్తోనే ఉంటాడు. కాంగ్రెస్ అధిష్టానం నా వర్గం, దట్స్ ఇట్. అట్లాగే అభ్యర్థుల లిస్ట్ ఎప్పుడు బయటకు రాబోతుందండి? మీకు అంతర్గతంగా ఏమైనా విషయాలు తెలిసే? అంతర్గతంగా ఏముండదు, అంత పారదర్శకంగానే ఉంటుంది. ఫస్ట్ వీక్లో మీకు ఫస్ట్ లిస్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సెకండ్ వీక్ థర్డ్ వీక్ మ్యాక్సిమం వచ్చి రావడానికి స్కోప్ ఎక్కువ ఉన్నది. ఇక మిగిలిన ఏమన్నా ఉంటే కొన్ని చివరిలో అది షెడ్యూల్ వచ్చిన తర్వాత రాకముందు ఏదో ఒకటి అవుతుంది. కానీ మ్యాక్సిమంగా ఇప్పటికి ఒక అంచనా ఉంది, ఎవరెవరు ఎక్కడ ఎట్లా ఎవరు. ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్స్ తీరిన కాబట్టి మా కంటెస్ట్ అంతా బీఆర్ఎస్తోనే కలిసి ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎవరు కంపేర్ చేసుకుంటే ఎవరు ఎఫిషియెంట్గా లేకపోతే కొంత అడ్వాంటేజ్గా ఉంటుందో వాళ్ళ క్యాండిడేచర్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతుంది. మీన్స్ అధిష్టానం అంటే సిడబ్ల్యూసి. ఇప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతున్నది. ఇప్పుడు జిల్లా నుంచి పేర్లు వచ్చిన వాటిని అప్లికేషన్స్ నుంచి మనం ఏం చేస్తాం, స్టేట్ ఎలక్షన్ కమిటీ నిన్న కూర్చుంది. దాంట్లో స్క్రూటినీలో కొన్నిటి మీద ఒక చర్చ వస్తుంది. వాటిని 1:1, 1:2, 1:3గా, more than 3 కూడా ఉండే వాటిని సార్ట్అవుట్ చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ముందు పెడతారు. స్క్రూటినీ అంటున్నారు, ఏ ప్రాతిపదిక తీసుకుంటున్నారండి స్క్రూటినీ? ఇప్పుడు అదే క్యాండిడేచర్కి అపోనెంట్ ఎవరైతే కంపిటెంట్గా ఉంటుంది. ఇదంతా తెలిసిందే, కానీ కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఇదే ప్రాసెస్ ఇదే చేస్తుంది. ఈసారి గతం మాదిరిగా ఉండదు. ఈసారి గతం మాదిరిగా ఏదో గెలిచినా గెలవకపోయినా ఆయన కోసం టికెట్ ఇవ్వాలి, ఈయన కోసం టికెట్ ఇవ్వాలి, ఈయన ఇది కాబట్టి ఇవ్వాలనేది ఏమి ఉండదు. ఒకటి మాత్రం ఒక కొత్త చేంజ్ అంటే బీసీలకు మనం 34 సీట్స్ ఇవ్వాలనేది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కానీ స్టేట్ ఎలక్షన్ కమిటీ కానీ నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఉదయపూర్ డిక్లరేషన్లో మనం అనుకున్నాం, తర్వాత దాన్ని రాయ్పూర్ తీర్మానంగా కూడా మార్చినాం ప్లీనంలో. సో అది ఇంప్లిమెంటేషన్ జరగాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని తర్వాత అవుతున్న మొదటి ఎన్నిక ఇది. అంతకుముందు హిమాచల్ గుజరాత్ తర్వాత అవుతున్న మొదటి ఎన్నిక. కాబట్టి బీసీలకు ఇలా 34 కాదు, పెరిగినా పెరగవచ్చు, కానీ అంతకంటే తగ్గే అవకాశం తక్కువ ఉంటుంది. ప్రతి ఎంపీ నియోజకవర్గంలో కనీసం 2. ఇది రేపు కాంగ్రెస్ పార్టీ బీసీలకి కొత్త మార్పులు. అంటే మైక్రో లెవెల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా స్టడీ చేసింది, క్యాండిడేట్స్ మీద చేసింది, అవతల క్యాండిడేట్స్తో మీద చేసింది, తర్వాత కాంగ్రెస్ పార్టీగా చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాల్లో గెలిచే అభ్యర్థులను పెట్టే ప్రక్రియ ఇప్పుడు చేసేది. ఆ స్థానం గెలుస్తున్నది, గెలవడానికి అవతల ఉన్న అభ్యర్థి మీద ఎవరైతే బాగుంటారనేది ఇప్పుడు ఈ స్క్రీనింగ్ అంతా స్క్రీనింగ్ కమిటీ కూడా దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ క్యాండిడేచర్ మీద జరుగుతాయి. ఇప్పుడు 1:2 ఉందనుకోండి, ఎవరు బెటర్ అనే దాని దగ్గర హార్దికము ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని. అది ఆ పాయింట్ కోసమే అడిగాను నేను. మీరు దరఖాస్తు చేశారండి? ఏమన్నారండి? దాంట్లో ఉంటాయి, మిగతా వివరాలే ఉంటాయి. నీ వ్యక్తిగత వివరాలు, నీ యొక్క పని, నీ తర్వాత ఇంతకుముందు చేసిన ఏంటి, ఎట్లా నువ్వు గెలుస్తావు అనేది కూడా స్ట్రాటజీ రాసి ఇవ్వచ్చు. చాలామంది రాసిస్తారు, లేకపోతే ఇంతకుముందు చేసిన పనులన్నీ బండిల్స్తో కూడా ఇచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఇంటెలిజెన్స్లో కూడా క్యాండిడేచర్ మీద ఒక అంచనా ఉంటుంది. మీరు అప్లై చేసుకురంటే మీ నేపథ్యము. దాంట్లో కొత్తగా ఏంటంటే పార్టీలో చేరుతున్న వాళ్ళ మీద కూడా, చేరాల్సిన వాళ్ళ మీద, చేరుతున్న వాళ్ళ మీద కూడా ఒక ఒక తరహా నిఘా లాంటిది కూడా ఉంటుంది. వస్తుంది అనుకుంటున్నారా మీకు? తొంగతురితే కదా మీరు అప్లై చేసింది. నేను టికెట్ రాదు అని నేను ఎప్పుడు అనుకోను కూడా. అది మీ ఎవరు మోడరేటర్ల ప్రశ్నలుగా ఉంటాయి అవి ఎప్పుడు కూడా. బట్ నేను దాని గురించి ఆలోచించాను. ఎందుకంటే టికెట్ కొరకు అద్దంకి దయాకర్ కొట్లాడుతుండనే స్థితి మా కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా రావద్దు. అది వస్తే ఏమైందంటే కొంత ఇన్సెక్యూర్గా కూడా ఉంటారు. ఎందుకంటే మాకు 24/7 పార్టీ కొరకు కొట్లాడే అంశంలో ఇంకా మీరు డౌట్లు, ఆ ఫాస్ట్ ట్రాక్లు క్వశ్చన్ మార్కులు పెట్టాలని చూస్తే కొంచెం జాలి అనిపిస్తుంది. ఇంత కాన్ఫిడెంట్గా మీ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్. పోయినసారి గెలిచినాం కదా, ఇప్పుడు అది హైకోర్టు నిన్న చెప్పింది అదే కదా, అది సెప్టెంబర్ 4కు తీర్పు ఉంటుంది. కాకపోతే ఆపరేషన్ సక్సెస్ బేషన్ డెడ్ లాగా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ఒక కీలక పాయింట్ మాట్లాడదాం దయాకర్ గారు. అక్కడ తుంగతిరుతిలో గెలుపు అనేది బీఆర్ఎస్ నుంచి గాదర్ కిషోర్ కాదు, సొంత పార్టీ నుంచే ఆయనకు వచ్చే మద్దతుపైనే ఆధారపడి ఉంటుంది అని విశ్లేషకుల మాట. దీన్ని మీరు నమ్ముతున్నారా? ఏం సమాధానం చెప్తారు? అక్కడ గతంలోనే అంత పెద్ద ఎత్తున నాకు వ్యతిరేకత చేస్తేనే గెలిచిన అభ్యర్థిత్వాన్ని ఓడగొట్టింది ఈ ప్రభుత్వం. సో ఇప్పుడు ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి. అందరు కూడా సహకరిస్తారు, ప్రజలతో సహా ప్రజలందరూ కూడా. ఇప్పుడు నేను ఫోన్లు ఎందుకు ఎత్తలేకపోతున్నా అంటే, ఇప్పుడైనా రా, ఇప్పుడైనా తిరుగు, ఇప్పుడైనా వచ్చి అంటే కోర్టు తీర్పు తర్వాత. ఇప్పుడు జరిగిన కోర్టు తీర్పు అంటే నా ఎలక్షన్ పిటిషన్ స్క్వాష్ చేయమని కిషోర్ ఒక పిటిషన్ వేసిన దాన్ని స్క్వాష్ చేసి ఎవిడెన్స్ను సెప్టెంబర్ 4కి ఇచ్చిండు. అంటే ఇంత జరిగినా ఇంకెందుకు అని అంటే, ఇప్పుడు ఆడ సమస్య ఏంటంటే కోర్టు ఏంది, ఈ ప్రాపగండా టీం కొంతమంది ఉంటారు సన్నాసిగాళ్ళు, అద్దంకి దయాకర్ అన్న ఏదో ఆడ కాంప్రమైజ్ అయిపోయి ఆ కేసు వేయలేదు, లేదంటే ఇసుక మీద కొట్లాడాడు, వాటి మీద కొట్లాడు, కొంత టీం కొంతమంది ఉంటారు వాళ్ళు పెయిడ్ బ్యాచ్ వస్తున్నాడు. దానికి సమాధానం చెప్తారండి మీరు? ఎందుకు సమాధానం? ఇప్పుడు అది వాటికి మనం లేని వాటిని వాళ్ళు క్రియేట్ చేసి చెప్పేదాన్ని మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళతో టచ్లో ఉండడమే కాదు, వాళ్ళు ఎప్పుడు నన్ను కోరుకున్న మాట వాస్తవం. కోరుకోవడం ఒక ఎత్తు అయితే, నేను ఎప్పుడు పార్టీ కొరకు నాలాగా 24/7 పార్టీ కొరకు కొట్లాడేటోళ్ళ విషయంలో పార్టీలో ఏ తేడా లేదు, కార్యకర్తల్లో ఏ తేడా లేదు. ఎవరైతే అటు ఇటు పోటీ ఉంటారో వాళ్ళ మీద వీళ్ళ మీద వేస్తుంటారు. దీన్ని పెద్దగా నేను సీరియస్గా తీసుకుంటాను. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఫ్రెండ్షిప్ ఎట్లా ఉందండి? అప్పుడు 1 year బ్యాక్ కొంత చెడిపోయి ఉండే, ఇప్పుడు చుండూరు సభ అప్పుడు. బట్ ఇప్పుడు అది పెద్దగా నెగిటివ్ ఏమి ఉండదు, ఉండడానికి అవకాశం కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే క్యాండిడేచర్ అనేది గెలిచే తర్వాత గెలిచే పొటెన్షియల్ ఉన్న క్యాండిడేచర్ మీద చర్చ జరుగుతుంది. నాయకుల వైరుధ్యాల వల్ల టికెట్లు రావాలంటే కొట్టుకుంటున్న నాయకులను మీరు చూస్తే ఒకరికి రావు, ఎవరు వాళ్ళు అడ్డుకుంటారు కదా, అట్లా ఉండదు. పార్టీకి గెలుపు లక్ష్యం. అద్దంకి దయాకర్ గెలుస్తున్నాడు అంటే టికెట్ ఇవ్వడమే కాదు, అన్ని రకాల సహకారాలు కూడా చేయడమే కాకుండా అందరినీ కూడా కలిపే ప్రయత్నం కూడా ఇటు పీసీసీ అటు ఏసీసీ చేస్తారు. కాబట్టి చాలామందికి ఏంటంటే కాంగ్రెస్లో కుమ్ములాట చూడాలి రా బాబు అని మొత్తం ప్లేట్ బ్రేకింగ్ తయారు చేసుకొని ఉన్నారు కొంతమంది. వాళ్ళ మీదకి నెట్టేయడమే నెపం. కానీ నేను చూసినంత వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంత బలంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎందుకు గత ఎన్నికల్లో ఓడిపోయి మళ్ళీ ఎంపీ సీట్లకు వచ్చి గెలిచి, కొంతమంది నాయకులైతే పార్టీ మారుతారన్న ప్రచారం కానీ పుకార్లు కానీ ఈ రావడం కానీ, ఇది కాంగ్రెస్ని దెబ్బతీసే పరిస్థితి కాదా? మేము గెలిచినాడు టీఆర్ఎస్ఏ లేదు కదా. ఎస్, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నదాన్ని అన్ని రకాలుగా వాడుకొని గెలిచారు. ఇప్పుడు మరి అదే అధికారం ఉన్నది కదా, ఇప్పుడు వాళ్ళకి ఎందుకు వాళ్ళ సర్వేలు రావట్లేదు? మీకు చెప్పారా సర్వేలు రావట్లేదు? నా మాకు కూడా ఉన్నాయి కదా. ఓకే, మా సర్వేలు లేవా? ఓన్లీ ఇప్పుడు ఆయనకే సర్వేలు ఉన్నాయా ఇట్లా? కాబట్టి గతం వేరు. గతంలో కాంగ్రెస్ పార్టీకి మైక్రో లెవెల్ సర్వేస్ లేవు, క్యాండిడేచర్ మీద ఎనాలిసిస్ లేదు. కానీ ఇప్పుడు వాళ్ళ జాతకాలే మేము చెప్పగలం. కేసీఆరే 31%తో గజ్వేల్లో ఓడిపోతారు అనగానే కామారెడ్డికి తుర్రు అన్నాడు. ఇప్పుడు ఆడ పుసుక్కున ఓడిపోతే ఎట్లా? గజ్వేల్ నుంచి మీ అభ్యర్థి ఎవరు మరి వస్తారు? డెఫినెట్గా వస్తారు. గతంలో లెక్క ఉంటే గదరాన బతుకుంటే గదరానే గజ్వేల్ క్యాండిడేట్ అవునేమో ఆయన ఆశపడ్డాడు. అక్కడి నుంచి బ్యాడ్ లక్ మాది కూడా. అంటే గదరాన్న ఉండుంటే అఫెన్సివ్ క్యాండిడేట్ అవు కదా అక్కడ. రేపటి రోజు నేను అంటున్నా బయట ఉన్న వ్యక్తుల మీద కూడా కొంత చర్చ జరుగుతున్నది. ఉమ్మడి అభ్యర్థిని కేసీఆర్ మీద 2 places పెట్టి ఓడగొట్టాలనే ఆలోచన కూడా ఉంది. అది కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉంది. చూద్దాం అది ఎట్లయితే భవిష్యత్తులో. సార్, ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించే ఉత్సాహంతో ఉంటే కొంచెం లుక్కలు కూడా కనిపిస్తున్నాయి సార్. దీన్ని కాంగ్రెస్ పార్టీ డోర్స్ ఓపెన్ చేసి ఉంచిందా? వాళ్ళు కొట్టుకోకపోని మా అంచనా దే ఆర్ లూజింగ్. ఇంకెందుకు వాళ్ళ గురించి చర్చ అని అనుకుంటాం మేము. చాలా ప్రాంతాల్లో వాళ్ళు గెలిచే అవకాశమే లేదు. వాళ్ళ దగ్గర వాళ్ళు కొట్లాడుకుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొట్లాటల మీద మన సుమన్ టీవో ఇంకో పేపరో దాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది, కొట్టుకోవద్దని చెప్పి కింద హింట్ అని ఇస్తుంది. కానీ బీఆర్ఎస్లో కొట్టుకుంటోళ్ళ గురించి ఎవరైనా చర్చిస్తారా? ఇప్పుడు మీరు అడిగినరు ఈ ప్రశ్న, ఎంతమంది ఎన్ని మెయిన్ టీవీలో ఎన్ని మెయిన్ పేజీలో రాస్తాయి, ఎన్ని మెయిన్ పేపర్లో వాళ్ళు అంటే టికెట్ ఉన్నదాన్ని వ్యూవర్స్ చూస్తారు. కొంచెం ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకుల కామెంట్స్ ఎందుకు మీ కామెంట్సే, కాంగ్రెస్ అంటే చాలా అట్రాక్టివ్ కొంచెం వినబుల్ గా ఉన్నాయని కూడా అని చెప్పి అంటూ ఉంటారు. డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఏంది వరుసెమ్మటి నాకు తెలిసి 50 నియోజకవర్గాల పైచీలకు ఈయనను నిలబెడితే ఓడగొడతామని వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇంకా వాళ్ళ అండ్రెస్ట్ ఎక్కడికి పోయిందంటే వాడు ఓడిపోయేటోడు కూడా మేము కాంగ్రెస్ పార్టీలో వాళ్ళని తిరగనీయము, లేకపోతే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఏమంటాం మేమే పంపించినాం కాంగ్రెస్ పార్టీలకు కొంతమందిని అని, కాంగ్రెస్ పార్టీ కాదు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కుక్కలు వీళ్ళు యువతలు వేసుకుంటే పిల్లులు అని చెప్పి ఒక అసహన స్టేట్మెంట్ టీఆర్ఎస్ నుంచి వస్తున్నాయి. మేము ఇప్పుడు ఏంటంటే పార్టీ గెలుస్తున్నది, నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనేటోళ్ళ అభ్యర్థుల పరిస్థితి ఎక్కువ పెరిగింది. ఇంకా కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు పక్కన పెట్టి ఫస్ట్ నేను ఎట్లా క్యాండిడేట్ కావాలనేటోళ్ళ శాతం పెరిగి 1006 అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే దాదాపు సగటున ఒక నియోజకవర్గానికి 10, కొన్ని నియోజకవర్గాల్లో 35, నా దగ్గర 23 అట, 15, 23 అని నా దగ్గర. ఇట్లా ప్రతి దగ్గర క్యాండిడేట్ ఒక్కళ్ళిద్దరి దగ్గరనే సింగిల్ క్యాండిడేట్ ఉన్నాడు తప్పితే మిగతా మొత్తాన కూడా అప్లికేషన్స్ పెరగడం అంటే పార్టీకి డిమాండ్ పెరిగింది. మా కొట్లాట ఇప్పుడు టికెట్ల కాడ నాకు రావాలనే కొట్లాట ఉన్నది తప్పితే వచ్చిన తర్వాత అందరు కూడా కామ్గా పనిచేస్తారు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు ఒక స్ట్రింజెంట్గా ఉన్నారు, ఏంటంటే ఈసారి పవర్లోకి తేవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. నాయకులు అదృష్టాన్ని పరీక్షించే పనిలో ఉన్నారు. అటువైపు బీఆర్ఎస్ నాయకులు కానీ ఇటువైపు బీజేపీ కానీ, బీజేపీకి సరే అఫ్కోర్స్ క్యాండిడేట్ల కొరకు కొంతమంది వెతుకోవచ్చు, మంచి క్యాండిడేట్ల కొరకు ప్రయత్నం చేయవచ్చు. కానీ బీఆర్ఎస్ లిస్టు ప్రకటించడం మాత్రం కాంగ్రెస్ నెత్తిన పాలు పోసింది. ఎందుకంటే 3 సార్లుగా అదే అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన వాళ్ళను మళ్ళీ క్యాండిడేట్లుగా ప్రకటించడం వల్ల వాళ్ళ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత రావడం అనేది, కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ కొట్లాటలు జరుగుతున్నాయి అక్కడ. కాంగ్రెస్ పార్టీలు అనేది ఎవరో పై స్థాయి నాయకులు కొట్లాడుకుంటారు, అక్కడక్కడ నియోజకవర్గాల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో మీరు వరుస పెట్టి జిల్లాల వారీగా తీసుకొని రండి, నియోజకవర్గాల్లో ప్రతి వాళ్ళకి కౌంటర్ క్యాండిడేట్ ఉన్నాడు. సో వాళ్ళు కాంగ్రెస్ వైపు వస్తారా, లేకపోతే ఆ పార్టీలని ఉండి ఓడగొడతారా, లేకపోతే ఇంకో పార్టీకి పోతారా, ఇదంతా తెలియదు. బట్ లుకలుకలు అయితే ఉన్నాయి వాళ్ళు. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయేవారి పరిస్థితి ఏంటండి? కొన్ని వార్తలు వస్తున్నాయి నాకు తెలిసి. అయితే ఎవరు పోరు, ఇంకా పోయేటోళ్ళు దురదృష్టవంతులు, ఏం చేయలేము వాళ్ళు. అంటే ఇన్ని రోజులు ఉండి కొట్లాడి పార్టీ కొరకు ప్రయత్నం చేసి పార్టీని నిలబెట్టడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు అధికారం వచ్చే ముందు పోవడం అంటే దురదృష్టవంతులే కదా. ఆ పాయింట్ బాగానే ఉంది, కానీ అసలు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? వెళ్ళగొడుతున్నారా, వెళ్ళిపోతున్నారు, పోరు కంపల్షన్స్ క్రియేట్ చేయడం, నాకు కావాలని ఒక ఏమంటాం దాన్ని, ఒక ప్రెషర్ టాక్టిక్స్ తప్పితే, అంటే ఒక ఒత్తిడిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే కాంగ్రెస్ పార్టీ నుంచి పోయేటోళ్ళు కూడా వాళ్ళకు అవకాశం లేదంటే కూడా పోయేటోళ్ళ శాతం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే రేపు అధికారం వచ్చిన తర్వాత 1000 పదవులు ఉంటాయి, 1000 పదవులు చైర్మన్స్ కానీ, లేకపోతే ఇతరత్ర ఎమ్మెల్సీస్ కానీ, ఎంపీ కానీ, లేకపోతే రాజ్యసభ కానీ, ఇట్లాంటివి చాలా ఉంటాయి. కాబట్టి దే ఆర్ సెర్చింగ్ ఫర్ దేర్ ఓన్ ఆల్టర్నేటివ్స్. ఇది వస్తే ఇది కాకపోతే దాన్ని ఎట్లా, ఈ పనులన్నీ ఉన్నారని నేను అనుకుంటున్నాను. నాకు బీఆర్ఎస్ అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపుకు సంబంధించి నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి అంటున్నారు, మరి కాంగ్రెస్ని గెలిపించే ఏంటి సార్? ఇప్పుడు మా డిక్లరేషన్లు చూసే వాళ్ళు బెంబేలు ఎత్తుతున్నారు. వాళ్ళు ఇంకా కొత్త సినిమా ఏముంటుంది బ్రదర్ వాళ్ళ దాంట్లో, ఇంకా కొత్తది ఏమైనా ఉందా? ఏదో బిగ్ బ్యాంగ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఏదో మేనిఫెస్టోలు ఏవి అని ఉచితాలకు ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు ప్రతి ఒక్క డిక్లరేషన్లో ఒక కొత్త అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చేర్చింది. రైతు డిక్లరేషన్, అన్ని పంటలకు దిగుబడికి ఇచ్చే క్వింటాల్కి ఇచ్చేదాన్ని డిక్లేర్ చేసినాం రైతు డిక్లరేషన్లో. రైతు బంధుతో పాటు ఉచిత కరెంటుతో పాటు ప్రతి ఒక్క అంశాన్ని దాంట్లో మేనిఫెస్టోలో చేస్తాం. డిక్లరేషన్స్ కూడా మేనిఫెస్టో వైజ్గా చేస్తాం. ఇప్పుడు మీరు దళిత డిక్లరేషన్, గిరిజన డిక్లరేషన్ మన ఖర్గే గారు ఓపెన్ చేసిన దాంట్లో ప్రత్యేకించి ఇండ్లకు సంబంధించి కానీ, లేకపోతే దళిత బంధు ఏ విధంగా ఇంక ఎక్స్టెండ్ చేయొచ్చో కార్పొరేషన్లు చేయడంతో పాటు, గిరిజనులకు పోడు భూములే కాదు గతంలో ఇచ్చిన అసైన్మెంట్ భూములకు కూడా ధరణి రద్దు చేయాలి, ఎట్లా మేలు చేస్తామో చెప్పినాం. యూత్ డిక్లరేషన్లో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ప్రతి యువకుడు ఎలిజిబుల్ ఉండి తను ఒక కన్సర్న్ పెట్టుకోదలుచుకుంటే ఒక కంపెనీ లాంటిదో లేకపోతే ఒక స్టార్టప్ పెట్టుకుంటే దానికి కులం ఏం లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు, ఓసీ లేదు, మైనారిటీ అందరి యువతకు కనిష్టంగా 10 లక్షల రూపాయల మేము ఆర్థిక సాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మహిళా డిక్లరేషన్ వస్తుంది, ఇంకా ఓబీసీ డిక్లరేషన్ ఉంది. దాంట్లో బడ్జెటరీ సపోర్ట్ ఎట్లా ఉంటుందో కూడా చెప్తాం మేనిఫెస్టోలో. ఊరికనే వేగ్గా దళిత బంధు అని చెప్పి 100 మందికి ఇచ్చేసి నియోజకవర్గానికి ఇదే దళిత బంధు అసలు ఇట్లా మీరు వెట్రీ అని అంటే 22,000 కోట్లు సప్లాన్ చట్టం తీసుకొచ్చినాం. 22,000 కోట్ల రూపాయలు వాళ్ళు 3,000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. కాబట్టి అట్లా ఏదో పైన తూతూ మంత్రంగా ఉచితంగా అని చెప్పి రైతు రుణమాఫీ అని మొన్నటిదానికి చేయనైనా మొన్ననే ఒకటేసారి 12,000 కోట్లు 19,000 కోట్లు చేస్తాను. కానీ మేము ప్రతి రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన దగ్గర 2 లక్షల రుణమాఫీ అనేది ప్రతి రాష్ట్రంలో చేసినాం. మేము అధికారం ఉన్న ప్రతి ప్రాంతంలో ఛత్తీస్గఢ్ అయితే ఇంకా కొంచెం అడ్వాన్స్ అయిపోయి చిన్న మధ్యతరహా రైతు అయితే వాళ్ళకున్న అప్పునంతా కూడా కట్టిన చరిత్ర ఛత్తీస్గఢ్లో ఉంది. ఇప్పుడు మేము ఎప్పుడు కూడా ప్రకటించలేదు. రాజస్థాన్లో ప్రతి వ్యక్తికి ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఆర్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ వైద్యమైనా ఏ హాస్పిటల్ అయినా చేయించుకోనండి. అది కార్పొరేట్ హాస్పిటల్ కావచ్చు, లో కాస్ట్ హాస్పిటల్ కావచ్చు. హాస్పిటల్ లో కాస్ట్ హై కాస్ట్ ఏం లేదు కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ అంటే సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, కార్పొరేట్ ఎక్కడ చేసుకున్నా కూడా అందరికీ ప్రభుత్వమే నేరుగా ఆ వైద్యానికి అయ్యే ఖర్చును భరిస్తున్నది. అది రేపు ఆరోగ్యశ్రీ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఎట్లా తెచ్చిండ్రో రేపు దేశవ్యాప్తంగా కూడా పేదలకు ఉచిత వైద్యం ఇచ్చే వైపు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ కూడా మీరు యువతకు మీరు ఎప్పుడు కూడా ఆలోచించని కొత్త పథకాలు 2 లక్షల ఉద్యోగాలతో పాటు కొత్త పథకాలు కూడా తీసుకొస్తాం. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా బ్రదర్ నేను ఒకటే, కేసీఆర్ ఫేస్ తెలంగాణకు నెగిటివ్ అయింది. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టుకొని తెలంగాణ కొరకు కొట్లాడి ఇప్పుడు భారత రాష్ట్ర సమితిని భారతదేశానికి స్వాతంత్రం తీయడానికి పోతున్నాడు ఆయన. సో తెలంగాణను వదిలేసిండు. తర్వాత క్యాండిడేట్లు 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆ డబ్బుతో గెలవాలనే దాంతో ఉన్నారు. జనంతో మేము, ధనంతో వాళ్ళు, జనం మా వైపు, ధనం వాళ్ళ వైపు. ఇలా ధనంను ఆశ చూపి రెండోసారి గెలిచినాక మూడోసారి కూడా మాకు అవకాశం ఇస్తారని మోడీతో కలిసిన ఇక్కడ కేసీఆర్ను ఇద్దరిని పాలాయనవాదం ఏ విధంగా చేస్తారో జనం చూస్తారు. అది తెలంగాణ చైతన్యానికి ప్రతీక అని నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఏదైతే డిక్లరేషన్లు ఉన్నాయో అవే మేనిఫెస్టో ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుంది, ఖచ్చితంగా గెలిచి తీరుతుందంటున్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి లుకలుకలు లేవు, అందరూ ఒకే ఎజెండా కింద, అది కాంగ్రెస్ ఎజెండాగా వచ్చే ఎన్నికలకు వెళ్తామని చెప్పి చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ని గజ్వేల్లో కూడా ఓడించబోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి దయాకర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.